హైదరాబాద్లోని ఉప్పల్ ఏరియాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఎలివేటెడ్ కారిడార్ పనులను కోమటిరెడ్డి పరిశీలించారు. అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే పనులు పూర్తి కాలేదని అన్నారు. 15 రోజుల్లో కల్వర్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. 2018 నుంచి పనులు పూర్తి కాకపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. వర్షాకాలంలో రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. తక్షణమే రోడ్ల మరమ్మతులపైన నివేదిక అందజేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శాఖ మంత్రిగా మీకు పాట ఇస్తున్నా, వచ్చే 10 రోజులలో ఉప్పల్ చౌరస్తాకెళ్లి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు కింద రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. దాంతో పాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి వారంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 15 ఏళ్లు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్ లో వచ్చే కాళేశ్వరం 100 కోట్లు పెడితే 9,000 ఎకరాలు పారతలేదు, కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం చెరువు 170 కోట్లు